హాయ్ హలో రీల్ లైఫ్కి స్వాగతం. రీల్ లైఫ్లో వచ్చే వీడియోస్ అన్ని చూస్తున్నారు కదండి. మరి ఇంకనే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రీల్ లైఫ్లో జగ్గయ్య గారి గురించి తెలుసుకుందాం. కొంగర జగ్గయ్య గారి కంఠం కంచు హృదయం నవనీతం. జగ్గయ్య గారు ఆంధ్ర ప్యారస్ అయిన గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబర్ 31వ తేదీ 1926న జన్మించారు. కాలేజ్ రోజుల్లో ఎన్టీఆర్ గారు సహ విద్యార్థి. ఇద్దరూ కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. ఆ తర్వాత 1952లో త్రిపురనేని గోపీచంద్ గారి దర్శకత్వంలో ప్రియురాలు సినిమాతో మొదలైన సినీ నటనా జీవితం హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలక్షణ నటుడిగా పాత తరం ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. అయితే జగ్గయ్య గారు రంగస్థలం నుంచి వెండి తెరకు వచ్చిన నటులే కాకుండా ఉపాధ్యాయుడు, కవి, రచయిత, జర్నలిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. జగ్గయ్య గారు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. జగ్గయ్య గారు అరుదైన సాహితీవేత్త అని కొందరికే తెలుసు. తండ్రి సీతారామయ్య గారి దగ్గర బాల్యంలో సంస్కృతాంధ్రాలను అభ్యసించిన జగ్గయ్య గారు తన 15వ ఏట పద్యాలు రాశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ వివిధ కవితా సంపుటుల్లోంచి 137 ఖండికలను ఎంచుకొని రవీంద్ర గీత పేరుతో తెలుగులో అనువదించారు. 1980లో అది పుస్తకంగా వచ్చింది. పురాణ ప్రబంధ కావ్యాలలోని విశేష ప్రయోగాల గురించి జగ్గయ్య గారు షూటింగ్ లేని సమయంలో ఆ పరిజ్ఞానం గల విద్యావంతులతో చర్చించేవారట. అలా ఆయనకు దగ్గరైన వారిలో ముత్యాల ముగ్గు నిర్మాత ఎంవీఎల్ గారు ఒకరు. ఒకనాడు వాళ్ళిద్దరి మధ్య మనుచరిత్ర ప్రథమాంకంలోని ప్రవరుని గుణగణాలకు సంబంధించిన ప్రసక్తి రాగా ఎంవీఎల్ గారు ఆపురి బాయకుండు పద్యంలోని పెద్దన్న శైలిని ప్రశంసించారట. అప్పుడు జగ్గయ్య గారు కల్పించుకొని పద్యాంతంలో తనదైన భాష్యం చెప్పారు. ఆయన పాండిత్య పటిమకు ఎంవీఎల్ గారు అవాక్కయ్యారట. అలనాటి జగ్గయ్య గారి కంఠం కంచు కంఠం. ఆయన జెమిని గణేశన్ గారికి కూడా గాత్రదానం చేశారు. అంతేకాకుండా జురాసిక్ పార్క్ సినిమాలో కూడా ఆయన గాత్రదానం చేశారు. సినిమాల్లో వేషాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని చూస్తే ఆయన చలించిపోయేవారు. వారిని పిలిచి తన జోబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు సాయం చేసేవారట. అంత సున్నితమైన మనస్సు జగ్గయ్య గారిది. ఆయన చిన్నతనం నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారట. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు నియోజకవర్గం ద్వారా లోక్సభకు ఎన్నికయ్యారు. జగ్గయ్య గారిని భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. అంతేకాకుండా ఉత్తమ నటుడిగా నంది అవార్డ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కళా వాచస్పతి, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూర్ణ, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఎంతోమందికి ఆర్థిక సహాయం చేసిన జగ్గయ్య గారు మార్చి 5వ తేదీ 2004న ప్రేక్షకులకు బౌద్ధికంగా దూరమయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం మా రీల్ లైఫ్ని వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.